కి థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాల్లో హనుమాన్ అల్టిమేట్ విన్నర్ గా నిలిచింది ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తూ కలెక్షన్ సాధిస్తూ ఈ మూవీ ముందు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి గానీ తెలుగులోనే పెద్దగా తెలియదు అలాంటిది ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ కావడంతో వీళ్లకు ఊహించినంత ఫేమ్ వచ్చింది ఈ క్రమంలోనే హీరో తేజ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టారు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన తేజ చిరంజీవి నాగార్జున వెంకటేష్ తదితర హీరోల చిత్రాల్లో చిన్నప్పటి పాత్రలు చేశారు అలా పెరిగి పెద్దైన తర్వాత ఓ ఓబేబీ రెడ్డి అద్భుతం లాంటి చిత్రాలలో హీరోగా చేశారు అయితే హీరోగా ప్రయత్నించినప్పటికీ పెద్దగా గుర్తింపు అయితే రాలేదు కానీ హనుమాన్ దెబ్బకు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు అయితే ఈ సినిమా చేస్తున్న క్రమంలోని దాదాపు డెబ్బై నుండి డెబ్బై ఐదుకి పైగా ప్రాజెక్టుల్ని రిజెక్ట్ చేశారని తేజ చెప్పుకొచ్చారు హనుమాన్ మూవీ చేస్తున్న సమయంలోనే దాదాపు డెబ్బై నుండి డెబ్బై ఐదు సినిమాల్ని రిజెక్ట్ చేశారు వీటిలో దాదాపు పదిహేను స్టోరీల్ని సినిమాలుగా చేయొచ్చు కానీ హనుమాన్ కి పూర్తి స్థాయిలో కమిట్మెంట్ ఇవ్వాల్సి రావటంతో వాటిని వదులుకోవాల్సి వచ్చింది అని తేజ సజ్జా చెప్పుకొచ్చారు ప్రస్తుతం తేజ ఓ మల్టీ స్టార్ల్లో నటించనున్నట్లు సమాచారం కానీ దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు